తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రభుత్వ పక్కా గృహాలను వెంటనే పూర్తి చేసి ప్రజలకు కేటాయించాలని టిడ్కో ఇళ్ల వద్ద ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు. ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు ఉండాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ గృహ నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం కావాలనే నిలిపివేసిందని ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. టీడీపీ ప్రభుత్వం 90% పూర్తి చేసిన దుర్గా ఫ్లైఓవర్ ను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసి అదేదో తామే పూర్తిగా నిర్మించినట్లు ప్రచారం చేసుకుని ఫ్లైఓవర్ ప్రారంభించారని, ఈ ఇళ్లను కూడా అలాగే అనుకుని పూర్తి చేసి ప్రజలకు అందించారని అన్నారు. సంక్రాంతిలోపు ప్రజలకు ఇళ్లు అప్పగించకపోతే స్థానిక ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని ప్రవీణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, షబ్బీర్, రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సిద్దయ్య, నల్లబోతుల నాగరాజు, నరేంద్ర, సీను, ఖాజా, కులై రెడ్డి, ఓబుల రెడ్డి, శంషుద్దీన్, రజక సంఘం అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అర్హులైన పేదలకు అందరికీ కూడా పక్కా ఇళ్ళు కట్టించాలనే ఒక సదుద్దేశంతో టిట్కో సహకారంతో అన్ని నియోజకవర్గాల్లోనూ ఇళ్ళను నిర్మించడం జరిగింది. దాదాపు చాలా నియోజకవర్గాల్లో కూడా ఇళ్ళు పూర్తయినాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఆ ఇళ్ళన్నీ కూడా నివాస యోగ్యంగా ఉన్నప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇంతవరకు ఈ 1.5 సంవత్సరం దాదాపు 8 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇంతవరకు ఎక్కడే కానీ ఒక సెంటు స్థలం ఇచ్చింది లేదు, ఒక ఇల్లు ఇచ్చింది లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తయారైనటువంటి ఇళ్లను కూడా ఇచ్చేదానికి ఎందుకో ఈ ప్రభుత్వం వెనుకాడుతుంది. ఏమంటే కోర్టు కేసులని ఈ నెపాలన్నీ కూడా ప్రతిపక్షం మీద వేస్తూ ఉన్నారు. కోర్టు కేసు ఉండేది ఏదో కొన్ని చిన్న 4-5 వేల ఎకరాలకే తప్ప రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా స్థలాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి కూడా భూమి సేకరించారు. ముఖ్యంగా ప్రొద్దుటూరులో, బొల్లవరంలో భూమి సేకరించారు. అట్లా ఆర్టీపీకి పోయే దారిలో కూడా భూమి సేకరించారు. ఆ భూమిని పట్టా ఇళ్ల స్థలాలుగా మార్చి పేదలకు ఇచ్చేదానికి ఇక్కడ ఎటువంటి కోర్టు కేసులు పెండింగ్ లేవు, ఎటువంటి అభ్యంతరాలు లేవు. ప్రతిపక్ష పార్టీ అయినా మేము కూడా ఎటువంటి అభ్యంతరం చేయకుండా వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుచున్నాం. కానీ ఇంతవరకు వారిని పట్టాలుగా మార్చింది లేదు, ఇళ్ల స్థలాలుగా ఇంతవరకు ఇచ్చింది లేదు. కానీ వాయిదాలు వేస్తూనే గత 5-6 మాసాల నుంచి వాయిదాలు వేస్తూనే వస్తున్నారు. కనీసం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి పేదలందరూ, ఎంతోమంది పేదలు ఇల్లు లేక అధిక బాడిగలు చెల్లిస్తూ సరైన గృహవసతి లేక ఎంతోమంది పేదలు లబ్ధిదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ముఖ్యంగా ఈ టిట్కో గృహాలకు చాలామంది కూడా డబ్బు కూడా చెల్లించినారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించి అప్పులు పాలై డబ్బు కట్టి కూడా బాడిగిళ్లలో ఉంటూ బాడిగలు చెల్లిస్తున్నారు. ఇట్లా డబ్బుకు వడ్డీలు కడుతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళందరికీ కూడా గృహాలను మంజూరు చేయాలి. లేకుంటే మేమే తెలుగుదేశం పార్టీ తరఫున గృహాలను స్వాధీనం చేసుకుని అందరికీ మంజూరు, అందరికీ ఇచ్చే లబ్ధిదారులు అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాను. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్క అర్హుడైన పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇలా బిల్డింగ్స్ కట్టి పేదలకు, లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే ఆయన సంకల్పించినాడో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ళని గన పూర్తి చేసి ఇస్తే గినక ఎక్కడా చంద్రబాబు నాయుడు గారికి పేరు మిగిలిపోతుందనే ఒక దురుద్దేశంతో ఈ పనులు ఇలా వదిలేసినాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, ప్రభుత్వాన్ని, ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులని ఒకటే అడుగుతున్నా, విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దగ్గర కట్టిన, కనకదుర్గ టెంపుల్ దగ్గర కట్టిన ఫ్లైఓవర్ అది యాక్చువల్గా దానికి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని 85% కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. లాస్ట్లో 10% దానికి తుది మెరుగులు దిద్ది జగన్మోహన్ రెడ్డి గారు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రులు, ప్రభుత్వంలోని మంత్రులు పోయి ఏదో వాళ్ళే దీన్ని కట్టినట్టు చెప్పుకొని ఓపెన్ చేసినారు. అదే మాదిరిగా దీన్ని కూడా మీరే కట్టినారని చెప్పుకొని, ఇది మేమే నిర్మించినామని మీరు చెప్పుకొని, వెంటనే మీరు గన ప్రజలకు ఇవి ఇళ్ళు ఇస్తే మేము ఇప్పటికి కూడా రాజకీయం కోసమో లేకపోతే పేరు కోసమో పనిచేయడంలే, పేద ప్రజల వాళ్ళ ఆర్థికంగా నష్టపోకుండా వాళ్ళు కట్టిన డబ్బుల్ని ప్రభుత్వం తీసుకొని ఆ రోజు దీనిని కట్టి పెడితే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టి హ్యాండ్ ఓవర్ చేయాల్సినప్పుడు చేయడంలే. ఇప్పుడైనా ఫ్లైఓవర్ మాదిరి మీరు కూడా దీనినే కట్టి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కానీ, మంత్రులు కానీ, జిల్లాలోని నాయకులు కూడా అందరూ చెప్పుకోండి, ఇది మేమే కట్టాం, మా హయాంలో మేమే ఇళ్ళు ఇచ్చినామని మీరే ఇవ్వండి పట్టాలు. మేమెవ్వరం తెలుగుదేశం పార్టీ వాళ్ళము, దాని దరిదాపులకు రాం. మా మీద కోపంతోనో, మా పార్టీ మీద పగతోనో
వ్యక్తిగత ద్వేషంతోనో మీరు ఇట్లా పేదవాళ్ళ కడుగొట్టడం చాలా అన్యాయం. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అధ్యక్షుడు అచ్చెంనాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి చాలా బాధపడుతున్నాం. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిన ఈ ఇళ్లను పేదలకు ఇవ్వలే, సంక్రాంతి లోపలగానే ఈ ఇళ్లను ఇవ్వకపోతే మేము స్థానిక ఎమ్మెల్యే గారి ఇల్లు కూడా ముట్టడిస్తాం. తర్వాత ఈ ఇళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళము మేమే లబ్ధిదారులు అయితే ఎవరు ఉండారో వాళ్ళకు పిలిచి వాళ్ళని ఇళ్లలో జరిపిస్తాం. అప్పుడైనా మీకు జ్ఞానోదయమై తెలివి తెచ్చుకోండి. అంత దూరం పోకుండా ముందే మీరు ఈ ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తాం.